విజయనగరం జిల్లా గజపతి నగరంలో యువకలం పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తైన సందర్భంగా తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ ఆత్వర్యంలో సంగీపావ పాదయాత్ర పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ సందర్భంగా కరణం శివరామకృష్ణ మాట్లాడుతూ యువతరాన్ని కదిలిస్తున్న యువనేత నారా లోకేష్ పాదయాత్రకు ప్రజాదరణ చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు అడ్డంకులు సృష్టించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారని అన్నారు. వాటన్నింటినీ కూడా అధిగమించి యువకలం పాదయాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం నాయకులు లెంక సత్యనారాయణ, చిన్నం నాయుడు, మిత్తిరెడ్డి, వెంకటరమణ, కరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కార్మికులు అవనవండి, కర్షకులు అవనవండి, వ్యాపారస్తులు అవనవండి, ఈరోజు ఏ ఒక్క సెక్టార్ మనం తీసుకున్నా ఈరోజు ఇల్లు పట్టిన కార్మికులు అవనవండి, ఈరోజు ఏ ఒక్కరిని ఈరోజు ఏ విధంగా చూసుకుందామన్నా ఈ యొక్క ప్రభుత్వంలో అందరూ ఈరోజు ప్రతి ఒక్కరు ఏ రోజు తిండికి లేని పరిస్థితి ఈరోజు దిగజారిపోయిందంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉన్నదన్నది మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతసేపు పరిశ్రమలు లేవు, పరిశ్రమలు లేకుండా నీకు ఏదైనా ఉపాధి ఏ విధంగా దొరుకుతుంది? ఈరోజు ఇంజనీరింగ్ చేసిన నాయకులు చాలామంది, ఈరోజు ఇంజనీరింగ్ చేసిన నాయకులు కూడా ఈరోజు శాసనసభలో చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా బుద్ధి లేదంటే ఏ విధంగా వాళ్ళని ఆలోచించాలన్నది మాకైతే అర్థం కావట్లేదు. ఎంతసేపు ఆ భాష చూస్తే ఎంత ఘోరంగా ఉంటుందంటే, అట్లీస్ట్ చదువురానే మూర్ఖుడైన సంస్కారంతో మాట్లాడతాడు. ఆ విధంగా ఏ ఒక్కరు కూడా మంత్రులు కూడా ఈరోజు నువ్వే ఛాలెంజ్లు ఇస్తున్నారు, నువ్వెంత నేను అంటున్నారు, సాక్షాత్ అసెంబ్లీలోనే బూతులు తిట్టుకునే పరిస్థితి ఈరోజు దాపరించింది. ఈరోజు యువగలం పాదయాత్ర మీకు కడపలో కడపలు కాలు పెట్టనివ్వం. ఏ నియో